రాజ్యం వచ్చుగా కంటే దేవుని రూల్ పరిపాలన వచ్చుగాక. సంఘం వచ్చుగాక కదండి, సంఘం కదంటే తర్వాత మాడదాం, అది వేరే విషయం. సంఘం వచ్చిన సార్వత్రిక లోకంలో గాడ్స్ రూల్ అమలు జరగాలి. అదృశ్య లోకంలో, దృశ్య లోకంలో ఆయన రూల్ రన్ అవ్వాలని ప్రార్థన చేయాలని. పరలోక ప్రాప్తంలో మొట్టమొదటి మాట ఏ మాట చెప్పాడు చెప్పండి? రెండు లోకాల కోసం చెప్పాడు. అదృశ్య లోకంలో నీ చిత్తం నెరవేరుతుంది, దృశ్య లోకంలో కూడా నీ చిత్తం నెరవేరాలి, భూలోకంలో కూడా నీ పరిపాలన, నీ రూల్ వచ్చుగాక అన్న. బైబిల్ అంతా చదివితే సెంట్రల్ థీమ్ ఏంటి చెప్పండి? రెండు లోకాలు డెలిబరేట్ ట్యాండమ్గా ఉండాలంట. ట్యాండమ్ అంటే ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి, సైకిల్కి ఎన్ని చక్రాలు? ఏ సైకిల్ కానీ రెండు ఉంటాయి. రెండు చక్రాలు ఉన్నప్పుడు ట్యాండమ్ అంటే గమనించండి, ఆ రెండు చక్రాలు ఉన్నప్పుడు ఎదర చక్రం, ముందున్న చక్రం ఎలా ముందుకు తిరుగుతుంది అనుకోండి, వెనకున్న చక్రం కూడా ఎటువైపు తిరగాలి? ముందుకే తిరగాలి. ట్యాండమ్ అంటారు. ఎదురున్న చక్రం వెనక్కి తిరుగుతుంది అనుకోండి, వెనకాల చక్రం కూడా ఎలా తిరగాలి? వెనక్కే తిరగాలి. అంటే ఆ వ్యవస్థ లేదా ఆ సైకిల్ని వ్యవస్థగా తీసుకుంటే ఆ వ్యవస్థ ట్యాండమ్, అది ముందుకు వెళ్ళాలి అంటే రెండు చక్రాలు ఒకేలా తిరగాలి. సేమ్ ఎగ్జాంపుల్ బైబిల్లో అంటాడు, ఆ అదృశ్య లోకము ఈ దృశ్య లోకము ఒకేలా నడవాలి. పరలోకమందు ఆయన చిత్తం ఎలా అయితే నెరవేరుతుందో ఈ భూలోకమందు సేమ్ చక్రం అలాగే తిరగాలి. తిరుగుతుందా? తిరగట్లేదు. పరలోకమందున్న యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన చూసి చెప్పింది ఏంటంటే, పరలోకమందు సిస్టమ్ బాగానే నడుస్తుంది కానీ భూలోకమందే మనుషులు చక్రాన్ని స్లో చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చుగా కంటే పైన ఎలా అయితే నీ పరిపాలన జరుగుతుందో ప్రభువా, భూలోకమందును నీ పరిపాలన జరుగునుగాక. నీ చిత్తము నెరవేరాలని మొట్టమొదటి ప్రార్థనలను నేర్పిస్తున్నాడు చూడండి. అంటే పరలోకంలో ఏ ప్రధాని దేవునికి వ్యతిరేకంగా ఉండదు, పరలోకంలో ఏ సైన్యము దేవునికి వ్యతిరేకంగా ఉండదు. అక్కడ రూలింగ్ అంతా దేవుని ఇష్టం మీద నడుస్తుంది. మరి భూలోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు నడిపించాలనుకుంటే కానీ ఫైనల్ అథారిటీ మాత్రం చెప్పండి, ఆయనే నడిపిస్తాడు. భూలోకంలో మనకు ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలని చెకింగ్ జరగట్లేదు. ఇది స్పష్టముగా ప్రభువు చూశాడు. బైబిల్లో జరగాల్సిన విషయం ఏదైతే కోరుకుంటున్నాడో అది స్పష్టముగా ఆయన వెలువరిస్తున్నాడు. ఇదిగో ఆయన ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు.